నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా పోరుమామిళ్ళ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో కరోనాకు వ్యాక్సిన్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసి వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఆ వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు పడకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ముందుగా ఉందని, ఇప్పుడు 45 సంవత్సరాలు పైపడి దీర్ఘకాల వ్యాధులతో ఉన్నటువంటి ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోవాలి, 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఎటువంటి షరతులు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. 95% వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వారెవరికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమొచ్చినా వైద్య సిబ్బంది సూచన మేరకు టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రథమ పౌరుడు వేయించుకున్నాడు కాబట్టి మనం అందరం కూడా 40 సంవత్సరాలు అందరూ కూడా వేయించుకొని ఈ కరోనాను తరిమి కొట్టాలని కోరుకు చెప్పాలి. వచ్చిన వాళ్ళకు అన్న స్పాన్సర్ చేస్తున్నాడు, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళందరికీ ఒకరు సెకండ్ డోస్ ఒకరు స్టార్ట్ చేయడం ఫస్ట్ వ్యక్తి. వాళ్ళు బాగుంటే మేము బాగుండే. కొంచెం గ్యాప్ వేయండి. అమ్మమ్మ కొద్దిగా